ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఏంటంటే అప్కమింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. అప్కమింగ్ అప్డేట్స్ అంటే మనకి ఒక వెక్టార్ స్కిన్ వస్తుంది. ఆ స్కిన్ యొక్క అట్రిబ్యూట్స్ కావచ్చు, కొత్త ఇంక్లూబేటరీ బండల్స్ కావచ్చు, కొత్త ఏంటంటే మనకి M1 ఇంక్లూబేటరీ కూడా రాబోతుంది. దానికి ఏంటంటే ఫుల్ క్లారిటీగా మీకు అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్కరు వీడియోని అయితే ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఎవరైతే వీడియోని చూస్తున్నారో ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేసండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేసాక కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఎలాంటి డిలే లేకుండా వీడియో టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం మాట్లాడుకుంటే మనకేంటంటే ఈ మనీ హిస్ట్ కొలాబరేషన్లో మనకేంటంటే మనీ హిస్ట్ 2.0 అంటే ఒక వెక్టార్ స్కిన్ అయితే వస్తుంది. వెక్టార్ స్కిన్ యొక్క అట్రిబ్యూట్స్ గురించి మనం మాట్లాడుకుంటే డబుల్ మ్యాగ్జిన్ అయితే ఉంటుంది, మైనస్ అక్యూరసీ అయితే ఉంటుంది అనమాట. ఇదే అనమాట మనకి రాబోతున్న నెక్స్ట్ వెక్టార్ గన్ స్కిన్ అయితే. ఫ్రెండ్స్ ఇదేంటంటే లెజెండరీ అయితే కాదు, థీమ్ యొక్క గన్ స్కిన్ అనమాట. నెక్స్ట్ మనకి చాలా యూజ్ అయ్యే అప్డేట్ చెప్తాను. అప్డేట్ ఏంటంటే మన ఫ్రెండ్స్ నేమ్స్ అయితే ఉంటాయి, మనకి నచ్చినట్లుగా ఎలా చేంజ్ చేయాలని చెప్పేసి ముందు OB31 అప్డేట్లో ఇలాంటి ఒక అప్డేట్ వస్తుందని చెప్పాను కదా. ఇప్పుడు ఏంటంటే అప్డేట్లో మీకు మొత్తం క్లారిటీగా చెప్తాను మన ఫ్రెండ్స్ నేమ్స్ని మనకి నచ్చినట్లుగా ఎలా చేంజ్ చేసుకోవాలని చెప్పి. ఇప్పుడు నేనైతే లాబీలో అయితే ఉన్నాను. ఫ్రెండ్ ఆప్షన్ మీద ట్యాప్ చేసాక మీ ఎవరి నేమ్ చేంజ్ చేయాలంటే వాళ్ళ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్ అలియాజ్ అని చెప్పేసి ఒక సెక్షన్ అయితే ఉందన్నమాట. దాని మీద సింపుల్గా ట్యాప్ చేసాక ఇలాగైతే ఉంటుందన్నమాట. ఇక్కడ ఏదో మీకు నచ్చిన నేమ్ అయితే మీ ఫ్రెండ్కి అయితే సెట్ చేసుకోవచ్చు. ఈ మీ ఫ్రెండ్ ఎప్పుడైతే ఆన్లైన్లో ఉన్నా మీకు ఏంటంటే జాయిన్ రిక్వెస్ట్ పెట్టినా ఈ నేమ్ అయితే మీకైతే షో అవుతుందంట, వాళ్ళ ఒరిజినల్ నేమ్ అయితే షో చేయదు. ఇక్కడ చూసుకుంటే మా ఏకే నేమ్ అంటే బాట్ ఏకే అని చెప్పేసి నేనైతే పెట్టాను అనమాట. ఇక్కడ సింపుల్గా అయితే బ్యాక్ చేస్తుంది. ఇక్కడ క్రాస్ మార్క్ కూడా కొట్టేశాక మనకేంటంటే ఇన్వైట్ చేయడానికి కూడా మనకేంటంటే మనం పెట్టిన నేమే మనకైతే ఉంటుందన్నమాట. ఇంకా ఈ ఆప్షన్ మీకు తెలుసో లేదో ప్లీజ్ కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చాలామంది అడిగారు కాబట్టి నేనైతే చెప్తున్నాను అనమాట. మనకి అప్కమింగ్ గ్లోవల్ స్కిన్ చూసుకుంటే ఇలాగుంటుంది. ఇది చాలా చాలా బాగుందనమాట. సింపుల్గా చెప్పాలంటే నాకేంటంటే గ్లోవల్ స్కిన్ అయితే చాలా బాగా నచ్చింది. ఇదేంటంటే మనకి నెక్స్ట్ రాబోతున్న గ్లోవల్ స్కిన్ అయితే, ఈ గ్లోవల్ స్కిన్ అయితే యెల్లో కలర్లో థీమ్ ఉంది కాబట్టి చాలా అంటే చాలా మందికి నచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇంకా మనం ఎలాంటి ఆలస్యం చేయకుండా నెక్స్ట్ రాబోతున్న ఇంక్లూబేటరీ గన్ స్కిన్ గురించి అయితే మాట్లాడుకుందాం. గన్ స్కిన్ చూసుకుంటే ఇలాగుంటుంది. ఇదే అనమాట మనకి నెక్స్ట్ రాబోతున్న M1 యొక్క గన్ స్కిన్. మేజర్గా ఫస్ట్ వన్ చూసుకుంటే మనకి ఆరెంజ్ కలర్లో అయితే ఉంటుంది. దీని యొక్క అట్రిబ్యూట్స్ గురించి మాట్లాడుకుంటే మనకేంటంటే డబల్ రేట్ ఆఫ్ ఫైర్ అయితే ఉంటుంది, డ్యామేజ్ ప్లస్ అయితే ఉంటుంది. ఇక ఏంటంటే మ్యాక్సిమం ఇక్కడ 4 types ఆఫ్ గన్ స్కిన్స్ అయితే వీళ్ళైతే ట్రయల్ అయితే చూపించారు. మ్యాక్సిమం ఇక్కడ మేజర్గా ఇక్కడ షో చేసింది ఏంటంటే ఒకే ఒక గన్ స్కిన్ని ఎక్కువ వాళ్ళు హైలైట్ చేస్తున్నారు. ఇదే అనమాట ఆరెంజ్ కలర్ యొక్క గన్ స్కిన్ అయితే. దీని యొక్క యానిమేషన్ చూసుకుంటే ఇలాగుంటుంది. వెయిట్ చేద్దాం మనకి చాలా త్వరగా ఏంటంటే M1 గన్ స్కిన్ యొక్క మన ఇండియన్ సర్కి వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే బ్లూ కలర్ థీమ్ అయితే ఇలాగుంటుంది, డ్యామేజ్ ప్లస్ అయితే ఉంటుంది అనమాట. బ్లూ కలర్ థీమ్ చూసుకుంటే చాలా బాగుంది. ఇక్కడ ఏంటంటే లుక్ హ్యాండిలింగ్ చూసుకుంటే ఇలాగైతే ఉంటుంది. నెక్స్ట్ ఇంకా యెల్లో కలర్ చూసుకుంటే ఇలాగుంటుంది, యెల్లో కలర్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇదేంటంటే మనకి ఒక వెరైటీ లుక్లో అయితే వస్తుంది అనమాట మనకి. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇంకా వైట్ అండ్ బ్లాక్ థీమ్లో కూడా ఒకటి అయితే ఉందనమాట. దాన్ని రివ్యూ చూసుకుంటే ఇలాగుంటుంది. దీంట్లో ఏంటంటే రీలోడ్ స్పీడ్ డబుల్ అయితే ఉంటుంది అనమాట. ఇంకా ఆర్మర్ పెనట్రేషన్ అయితే ప్లస్ అయితే ఉంటుంది. ఇవే అనమాట మన ఇండియన్ సర్వర్ కి కన్ఫర్మ్ అయిన M1 యొక్క గన్ స్కిన్స్ అయితే. ఈ గన్ స్కిన్ లో మీకు ఏ గన్ స్కిన్ నచ్చిందో ప్లీజ్ కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇంకా మనం ఆలస్యం చేయకుండా నెక్స్ట్ రాబోతున్న ఇంక్లూబేటరీ బండిల్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. మనం బండిల్ గురించి మాట్లాడితే బండిల్స్ చూడడానికైతే ఇలాగుంటాయి. ఇదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేల్ టాప్ ఇంక్లూబేటరీ బండిల్ అనమాట. టాప్ ఇంక్లూబేటరీ బండిల్ చూసుకుంటే ఓవరాల్ లుక్ అండ్ యానిమేషన్ అయితే ఇలాగైతే ఉంటుందన్నమాట. ఇంకా మ్యాక్సిమం మీకు రివ్యూ చూడాలంటే ఇలాగుంటుంది. ఫ్రెండ్స్ ఇదేంటంటే చాలా బాగుంది. ఏంటంటే మనకి చాలా డైమండ్స్ అనేవి దొబ్బేస్తారు అనమాట. నెక్స్ట్ ఇక్కడ వైలెట్ చూసుకుంటే సెకండ్ వన్ అనమాట. ఫస్ట్ ఇక్కడ అంటే ఆరెంజ్ కలర్ అయితే ఉంటుంది, నెక్స్ట్ ఇక్కడ ఆరెంజ్ ఆర్ రెడ్ అనమాట, నెక్స్ట్ వైలెట్ ఉంటుంది, నెక్స్ట్ థర్డ్ వన్ చూసుకుంటే మనకి యెల్లో కలర్ ఉంటుంది అనమాట. ఇంకా ఫోర్త్ వన్ మనం చూసుకుంటే సింపుల్గా వైట్ అండ్ బ్లాక్ కలర్ థీమ్లో అయితే వస్తుంది. సింపుల్గా మనకేంటంటే M1 గన్ స్కిన్స్ ఎలాగున్నాయో కలర్ థీమ్ మీద సేమ్ ఇవి కూడా మనకి బండిల్స్ కూడా సేమ్ అలాగే ఉన్నాయన్నమాట. ఫస్ట్, సెకండ్, థర్డ్ అలాగే ఫోర్త్ అనమాట. ఇవి ఏంటంటే M1 గన్ స్కిన్స్ అయితే రాబోతున్నాయి. ఇంకా ఏంటంటే ఇంక్లూబేటరీ బండిల్స్ కూడా మన ఇండియన్ సర్వర్కి కన్ఫర్మ్ అయినవి ఇవే అనమాట. ఫైనల్గా మనకేంటంటే ఫ్రెండ్స్ ఇప్పుడు మార్నింగ్ ఒక వీడియో పెట్టాను. ఆ వీడియోలో ఏంటంటే నేనైతే స్పిన్నింగ్ చేశాను అనమాట. ఇదేంటంటే మనీ హిస్ట్ రాయల్ అని చెప్పేసి ఒకటి అయితే వచ్చింది కదా. ఈ ఈవెంట్లో మనకేంటంటే చాలా మంచి బండిల్స్ కావచ్చు, ఎమోట్స్ కావచ్చు, చాలా తక్కువ డైమండ్స్కి అయితే ఇచ్చారు. ఇంకా ఏంటంటే మనీ హిస్ట్ 2.0 కొన్ని ఎమోట్స్ అయితే వచ్చాయన్నమాట. ఆ ఎమోట్స్ యొక్క లీక్స్ కూడా ఇప్పుడు మీరైతే స్క్రీన్ మీద చూడొచ్చు. ఫస్ట్ ఎమోట్ గురించి ఉంటే హార్ట్ బ్రోకెన్ ఎమోట్ అనమాట. ఎమోట్ చూసుకుంటే ఇలాగుంటుంది. ఇక్కడ కనబడుతున్న మ్యాక్సిమం 7 ఎమోట్స్ కూడా మనకేంటంటే కొత్త కొలాబరేషన్ అంటే ఇప్పుడు కొలాబరేషన్
ఎక్స్ట్రా ఉందా ఈ కొలాబరేషన్లో వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఇక్కడైతే నాకు చాలా చాలా బాగా నచ్చే ప్రతి ఒక్క ఎమోట్ కూడా చాలా బాగుంది. ఇక్కడ సెకండ్ ఎమోట్ చూసుకుంటే సెకండ్ ఎమోట్ అయితే ఇలాగైతే ఉంటుందన్నమాట. ఇంకా మ్యాక్సిమం చాలా మంచి ఎమోట్స్ ఉన్నాయన్నమాట, వన్ బై వన్ అయితే రివ్యూ చేసి చూస్తాను. ఇంకా ఈ ఎమోట్ చూసుకుంటే చాలా స్టైల్గా అయితే ఉందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఫోర్త్ వన్ చూద్దాం. ఫోర్త్ వన్ ఎలాగుంటుందంటే ఫోర్త్ వన్ చూసుకుంటే డ్యాన్సింగ్ లాగైతే ఉందన్నమాట. ఈ డ్యాన్సింగ్ ఎమోట్ కూడా సింపుల్గా యూనిక్గా అయితే ఉందన్నమాట. ఇంకా ఏంటంటే ఇంకా ఫిఫ్త్ వన్ చూసుకుంటే ఇలాగైతే ఉంటుంది. ఫిఫ్త్ వన్ ఏంటంటే సింపుల్గా క్లూ థీమ్ మీద బేస్ అయ్యి ఉందన్నట్లు నాకైతే అనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ సిక్స్త్ వన్ చూసుకుంటే సోల్జర్ ఎమోట్ అనమాట. సోల్జర్ ఎమోట్ చూసుకుంటే ఇలాగుంటుంది. ఇంకా ఫైనల్గా ఏంటంటే మనీ థ్రోయింగ్ ఎమోట్ అనమాట. బ్యాగ్స్ అయితే ఉంటాయి, బ్యాగ్లో మనీ అయితే ఉంటుంది, ఈ మనీని అయితే త్రో చేస్తారనమాట. ఇవే అనమాట మనకేంటంటే రాబోతున్న ఎమోట్స్ అనేవి. ఈ సెవెన్ ఎమోట్స్ అనేవి చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇవే అనమాట ఓవరాల్ వీడియో అయితే. మ్యాక్సిమం ఏంటంటే మన సెకండ్ ఛానల్లో 6 PM ఈ రోజు 6 PMకి ఒక లైవ్ అయితే ఉంటుంది. ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో కంపల్సరీగా మన సెకండ్ ఛానల్ లింక్ అయితే కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను, ప్రతి ఒక్కరు అక్కడికైతే వచ్చేయండి. ఈ రోజు ఏంటంటే మనకి పెట్ అయితే గివ్ అయితే ఉంటుందన్నమాట, అన్లిమిటెడ్ పెట్స్ గివ్ అయితే ఉందన్నమాట. ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరు లైవ్ స్ట్రీమ్లో అయితే జాయిన్ అవ్వండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. చూసిన ప్రతి ఒక్కరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.